వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి దుర్గి ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా మండల పరిధిలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు వారం రోజుల ముందే కమిటీ సభ్యులు అనుమతి పొందాలన్నారు. విగ్రహం ఏర్పాటు చేసుకునే ప్రాంతం, నిర్వాహకుల వివరాలు, నిమజ్జనం తేదీతో పాటు విగ్రహం బరువు, ఎత్తు వంటి వివరాలని దరఖాస్తులో పొందుపరిచి మీ సేవా ద్వారా చలానాను తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. గ్రామ ప్రజలందరికీ మా నమస్కారం అండి. మన సెప్టెంబర్ 2 తారీఖు నుంచి వినాయక చవితి జరుపు పెద్ద ఎత్తున జరగబోతున్నారు. ఇది ఈ పండుగ స్మూత్గా రనకానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేంటంటే వినాయక చవితి రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐడెన్స్ పెట్టాలంటే కన్ఫర్మ్గా పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ అనేది ఎలక్టరేట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా బైండ్ అవర్ అవుతూ ఒక అఫిడవిట్ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చేవారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి మరియు అఫిడవిట్ ఎవరు తీసుకొస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకి పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ కొట్టన్ టైప్ నైఫ్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఆ రోజు బ్యాన్ చేయబడుతుంది. ఓన్లీ బాక్స్ టైప్ నైఫ్ మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఈ నైట్ ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే డీజిల్ కట్టడం కానీ అవన్నీ కూడా ఉండవు, అదని నిషేధం. అదేవిధంగా ప్రతి ఒక్క బొమ్మ దగ్గర కూడా ఆ కమిటీకి సంబంధించిన ఇద్దరిద్దరు కుర్రవాళ్ళు నైట్ కూడా అక్కడే స్టే చేస్తూ ఉండాలి. మన దగ్గర ప్రతి రోజు కూడా నైట్ బీట్ తిప్పడం జరుగుతుంది. నైట్ బీట్ తగిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బొమ్మను టచ్ చేస్తారు. టచ్ చేసినప్పుడు అక్కడ ఇద్దరు ఆ కమిటీకి సంబంధించి ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నా లేదని వారు కూడా చూస్తూ ఉంటారు. చేయబడుతుంది ఈ ప్రెస్ విధంగా కాకుండా అదే మరో రకంగా క్యాన్వాసింగ్ ద్వారా ఇతర విధాలు కూడా ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మా యొక్క అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన గుంటూరు పోలీస్ తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఈ పండగ పీస్ఫుల్గా జరగాలి. జై. ఒకవేళ పైన చెప్పిన నిబంధనలకు ఏమైనా సరే విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.